Hello friends, welcome to Daringula Mahes Telugu YouTube channel. Mana AP Rashtravyaptanga Dwakra Mahilalaku Sambandhinchi Adiripoye Subvartanu Mana AP CM Jagan Mohan Reddy Garu Swayamga Media Mundu Prakatinchadam Jarigindi. Akkachellammalu evaraithe loan teesukunnaro vallantha kuda tirigi kattalsina avasaram ledu ani manaku oka update aithe teesukocharu. Aa vivaralanni kuda ee video dwara telusukundam. Video nu like cheyandi, share cheyandi. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు జగన్ సర్కార్ కీలక నిర్ణయం, ఆ జిల్లాలో మహిళా రుణాలన్నీ మాఫీ, డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చారు. మొత్తంగా 8,98 లక్షల రూపాయలను మాఫీ చేస్తూ సర్కార్ అయితే ఉత్తర్వులు వెల్లడించింది. మనకి ఇది ఎక్కడ అమలు చేస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయట్లేదు, కానీ మొన్న మనకు వర్షాలు వచ్చి వరదలు వచ్చాయన్నమాట. ఎక్కడైతే వరదలు వచ్చాయో ఆ వరద ప్రభావిత ప్రాంతంలోని మహిళలందరూ కూడా సీఎం జగన్ గారు పర్యటనకు వెళ్ళినప్పుడు మనకు అడగడం జరిగింది. ఈ కారణంగా వాళ్ళకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తున్నారన్నమాట. ఇక ఏ జిల్లాలో చూసినట్లయితే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన మహిళా బాధితులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కడప జిల్లా రాజంపేట మండలంలోని 6 గ్రామాలకు చెందిన బాధిత మహిళ ఎస్హెచ్జి శ్రీనిధి ఉన్నతి పథకాల్లోని లోన్స్ మాఫీ చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చారు. మొత్తంగా 8,98 లక్షల రూపాయలను అయితే మాఫీ చేస్తూ మనకు జగన్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది అని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి కడప, రాజంపేట మండలాల్లోని మహిళలకు ఈ అవకాశం అయితే కలిగింది. వీళ్ళందరికీ కూడా దాదాపు 8 కోట్లనైతే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.